ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడతావా లేక మమ్మల్ని మాట్లాడమంటావా? మీరే మాట్లాడండి. ఇష్టపడ్డ వాళ్ళందరినీ ప్రేమించలేం, ప్రేమించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోలేం కదమ్మా. ఈ అవకాశం అదృష్టంగా వచ్చిందనుకున్నాను. మీ జమీందారీ ఫ్యామిలీలో కోడలంటే ఏ ఆడపిల్ల కాదనుకుంటుంది అంకుల్. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ వద్దు. మాది ట్రెడిషనల్ ఫ్యామిలీ అని నీకీపాటికే అర్థమై ఉంటుంది. లండన్లో డేటింగ్ అంటూ సంవత్సరానికి ఒక అబ్బాయితో తిరగొచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఇది విజయవాడ, ఇక్కడ కలిసి తిరగడానికి పెద్దవాళ్ల ఆమోదం ఉండదు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అస్సలు పర్మిషన్ ఉండదు. నీతో కాదు కానీ మీ పెద్దవాళ్ళని పిలిపించు, మాట్లాడతాం. ఈ పెళ్లి విషయంలో నేను మా మమ్మీని అడగలేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేశాను. నీ ఇష్టమని తను నా నిర్ణయానికే వదిలేసింది. పెళ్ళైన తర్వాత అది బ్రేకప్ అయినా మా మామకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేంటండి వరుస, వాళ్ళమ్మకు కూడా చెప్పాల్సిన పని లేదంటోంది? మనమే ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్. సరేనమ్మా, ఇప్పుడేమంటావు చెప్పు. నాకు కొంచెం టైం కావాలి అంకుల్. టైం అంటే ఎన్ని రోజులు, వారమా, నెల, రెండు నెలలా? అక్కర్లేదు అంకుల్, అరవింద్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను అంకుల్. సరే, వాడితో మాట్లాడి నీ డెసిషన్ చెప్పు, మేము వెయిట్ చేస్తాం. అలాగే ఆంటీ. ఏంటి, అప్పుడే అయిపోయిందా? అయిపోయింది సార్. సుబ్బారావు గారు, మీకు విషయం తెలుసా? ఏంటి సార్? మన మేడం కృష్ణవేణి గారు గతం మర్చిపోయినప్పుడు తను మన ఆఫీస్లో పనిచేసేవారు. ఈ విషయం వంశీ గారికి కూడా తెలియదు. అవునా? అవును. ఆ టైంలో కృష్ణవేణి గారు మన బాస్ భార్య అని తెలియక నేను ప్రేమించాను తెలుసా? మాకు తెలీదే, చాలా జరిగిందన్నమాట. సుబ్బారావు గారు, నా లంచ్ ఫినిష్ అయింది, వస్తాను. అయ్యో, కానివ్వండి సార్, తినండి. మీరు కానివ్వండి. ఓకే. లంచ్ బాక్స్లో గోల్డ్ ఉండడం ఏంటి? ఇది కళ నిజమా? నిజమే. ఒసే చంద్రకళ, లంచ్ బాక్స్లో గోల్డ్ పెట్టడం ఏంటే? వీరభద్రం గారు, ఫోన్ చేయకుండా తలగోకుంటున్నారేంటి? అబ్బాబే, ఏం లేదండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. అయినా ఇది ఇమిటేషన్ బంగారమా లేకపోతే ఒరిజినలా? అయినా ఇంత బంగారం ఎక్కడిది? ఇది మర్చిపోయి పెట్టిందా లేకపోతే కావాలని పెట్టిందా? అస్సలు ఎందుకు పెట్టావే కడప? అయ్యో నా నెక్లెస్, అయ్యో నా చెవు కమ్మలే, అయ్యో నా ముక్కిరమ్మ పోయిందే.
చంద్రకళ, ఏమైంది? అక్క, 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 ఏమైంది? అక్క, అక్క, నా పుట్టింటి బంగారం. ఏమైంది? మా ఆయనకి ఇచ్చిన బంగారం. అదే ఏమైంది? నేను దాచుకున్న డబ్బులతో కొనుక్కున్న బంగారం. అయ్యో, ఏమైంది చంద్రకళ? అంత పోయినదక్క, పోయినది నా బంగారం అంతా పోయినదక్క. ఉదయం నుంచి వెతికి చూసినాను, పిరువల ఉన్న బంగారం అంతా పోయినదక్క, పోయినది. ఏంటి నువ్వు చెప్పేది? ఇంటికి చుట్టాలు రాలేదు, దొంగలు పడలేదు, బంగారం ఎలా పోయింది? అదేనక్క, నాకు అర్థం కావట్లేదు. నా బంగారం కొట్టేసి నాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళు సర్వనాశనం అయిపోను. నా బంగారం కాదు చంద్రకళ, ఇందాక నా నగలు చూశాను, అవి ఉన్నాయి. నీ నగలు మాత్రమే ఎలా పోతాయి? ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇరుగు పొరుగు కూడా ఇంట్లోకి అసలు రాలేదే, ఉండేది మనిద్దరమే కదా చంద్రకళ. అక్క, నువ్వు గానీ తీలేదు కదా. అవును, ఇంట్లో ఉండేది మనిద్దరమే కదా, తీస్తే నువ్వే తీయాలా చంద్రకళ. నన్నే అనుమానిస్తున్నావా? ఏమో, యువర్ని నమ్మటానికి వీల్లేదక్క. నీ బంగారం నాకెందుకే? నువ్వెక్కడో పడేసుకుని నా మీదకొస్తావేంటి? తోడి కోడల్లో నోటికొచ్చినట్టు గౌరవం లేకుండా నిందిస్తావేంటి? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానక్క. నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఇంట్లో ఉండేది నువ్వు నేనే కదా, నిన్నే అడుగుతారు. నా కష్టార్జితం, అయ్యో నా బంగారం, అయ్యో. ఇన్నాళ్ళు ఒకే గూటి కింద అక్క చెల్లెళ్ళుగా ఉన్నావు. ఈ అక్క గురించి ఇదే నన్ను అర్థం చేసుకున్నది. డబ్బు బంగారం దగ్గర ఎవరు నేను నమ్మలేం కదక్క. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్లే వచ్చి కనుక్కుంటారు. రెండో భార్య కేర్ ఆఫ్ లండన్. ఏమైనా చిన్న బాసు లక్ లక్కే, అలివేని నాట్ నీలవేని హాట్. ఇక చిన్న బాస్ పని రోజు హాట్ హాట్. మే ఐ కమ్ ఇన్ డియర్? రా నీలవేణి. నీలవేణి, నువ్వు క్యారేజ్ తీసుకొచ్చావా? అవును డియర్. నీలవేణి, ఏంటిది? లే అబ్బా, జమీందారి ఇంటి కోడలు ఇలా హస్బెండ్ కి క్యారేజ్ తీసుకొచ్చి తన క్యాబిన్ లో భర్తతో లైట్ రొమాన్స్ చేయాలని నా డ్రీమ్ అరవింద్. ఇట్స్ ఓకే, ప్లీజ్ ఇంకా లే. కాసేపు ఇలాగే నీ ఒడిలో కూర్చోవాలనుంది. నువ్వు ఇలా ఒడిలో కూర్చుంటే నేను కంట్రోల్ తప్పుతాను, ప్లీజ్ ఇంకలే. నేను నిజం పెళ్ళి అని ఫీల్ అవడమే కానీ నువ్వింకా ఫీల్ అవడం లేదు కదా. ప్లీజ్ నీరవేణి, ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు.
లంచ్కి ఇప్పటికే లేట్ అయింది, కమాన్. నీలవేణి, ఇంకెప్పుడు నువ్వు ఆఫీస్కి లంచ్ తీసుకురావద్దు. ఎందుకు? ప్లీజ్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. చిన్న బాస్ సెకండ్ వైఫ్ బ్లా 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 అనుకుంటారు, అందుకేగా. ఇట్స్ ఓకే. అరవింద్, నీ దగ్గర నుంచి నేనేమీ ఆశించడం లేదు, జస్ట్ లవ్ అంతే. చెప్పాను కదా నీకోసం నేనేమీ ఆశించకుండా లైఫ్ లాంగ్ ఉండిపోతానని. నిలవేణి, ఇప్పుడు మన రిలేషన్ గురించి డిస్కషన్ అవుతూ. మే ఐ కమ్ సార్? సారీ సార్. పర్లేదు యాదగిరి, చెప్పు. అదే సార్, అన్నయ్య గారు సంతకాలు పెట్టారు, ఆ విషయం చెప్దామని వచ్చాను. ఇట్స్ ఓకే యాదగిరి. సరే సార్. అయ్యో మర్చిపోయాను. ఏమైంది? మీ అన్నయ్య క్యారేజ్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను. అయ్యో నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చేసరా, గోగో. అన్నయ్య అసలుకి ఆకలికి తట్టుకోలేడు. చిన్న బాస్ సెకండ్ వైఫ్ ఆఫీస్కి వచ్చి స్పూన్తో తినిపిస్తోంది. లక్ అంటే మీద చిన్న బాసు. మే ఐ కమెంట్ హియర్? రా నిలవేణి. మీకోసం లంచ్ తీసుకొచ్చాను. రియల్లీ? కూర్చో. హే నీలు, కమాన్, ఇది ఆఫీస్. ఎవరైనా మనల్ని చూస్తే షాక్తో స్పృహ తప్పి పడిపోతారు. ఎందుకు? నువ్వు నా తమ్ముడి భార్యవి. అది కేవలం నటన మాత్రమే. నేను నీ లవర్ని, నీ కాబోయే భార్యని. అది నీకు నాకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. సరే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఆఫీస్కి వచ్చాను. ఏంటది? ఆ నీలవేణి వంశీ రూమ్లోకి వెళ్ళిందా? ఆల్రెడీ వంశీ గోల్మాల్ క్యాండిడేట్. ఈ నీలవేణి కూడా గోల్మాల్ క్యాండిడేటేనా? రత్నప్రభ ఆంటీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది వంశీ. ఓకే. కానీ అరవింద్ మాత్రం గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఓకే. ఈ గొడవకు కంక్లూజన్ ఏంటి వంశీ? మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కూడా కరెక్ట్ కాదు నీలవేణి. ఇప్పుడు ఏం చేద్దాం? రేపటికల్లా ప్లాన్ చేద్దాం. అయ్యో దేవుడా, ఏంటిది? తమ్ముడి భార్య అన్నయ్య ఒడిలో కూర్చుని రొమాన్స్ చేస్తుంది, అంతా గోల్మాల్. ఈ నీలవేణి చిన్న బాస్ సెకండ్ సెటప్, చిచి సెటప్ కాదు వైఫ్. మరి వంశీ గారి ఒడిలో ఉందంటే అన్నయ్య సెటప్పా? అయ్యో దేవుడా.
ఇవ్వు. ఎప్పుడు ఆలోచిస్తా? ఇప్పుడు ఆలోచిస్తాను. ఆలోచించు. అసలు లండన్ క్యాండెట్ అన్నదమ్ములు ఇద్దరిని సెటప్ చేసుకుందా? అంత గోల్మాల్గా ఉంది. ప్రతిరోజు నాకు 2 గంటలకు భోజనం పెడుతున్నారు. అంటే 1:30కి భోజనం తీసుకురావడానికి వెళ్తాడు. లక్కీగా మానిటర్ దగ్గర ఆ టైంలో ఎవరు ఉండకపోతే నిద్రపోతున్నాడు. ఎక్కడ పోతాడులే? ఒకసారి మానిటర్ చూసిరారా? వాడు పడుకుని ఉన్నాడనా? పర్లేదేం కాదాడు.
వాడిని చూసి చాలాసేపు అయిందిరా, ఒకసారి మొబైల్లో చూస్తాను. చూడరా ఏంట్రా, ఏమైంది? ఒరే వాడు రూమ్లో లేడరా, తప్పించుకున్నాడు. ముందు రూమ్లో చూద్దాం, పదండి పదండి.